పచ్చటి పొలాలు ఆరుగాలం సాగు చేసే రైతులు పంటచేలు పాడి పశువులు మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో కనిపించే దృశ్యాలు ఇవి మరి నేడు ఎటు చూసినా ఎండిన చెట్లు మండుతున్న బీళ్ళు మచ్చుకైనా కానరాని పచ్చిక బయళ్ళు వెలవెలబోతున్న జలాశయాలు అడుగంటిన భూగర్భ జలాలు ఊరిస్తున్న మేఘాలు తప్ప కానరాని వాన చాడ సాకులేక ఉపాధి మార్గం దొరక్క ఊళ్ళకు ఊళ్ళు వలసబాట పడుతూ ఉన్నాయి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కరువు ఛాయలు తాండవమాడుతూ ఉన్నాయి నెల్లూరు జిల్లా సాగు తాగునీటికి ప్రధాన జీవనాధారమైన సోమశిల జలాశయం అడుగంటిపోయింది దాదాపు 78 టిఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల ప్రస్తుతం 9 టిఎంసీలకు పడిపోయింది అన్నిటికీ ఆధారమైన సోమశిల నీటి మట్టం దిగజారడంతో జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఎగువన రాయలసీమ ఎండిపోవడం కరువు పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రభావం నెల్లూరు జిల్లాపై కనీవిని ఎరగని తీవ్రతను చూపుతోంది రాష్ట్ర విభజన నేపథ్యంలో కనుచూపు మేర శ్రీశైలం నీళ్లు సమస్యలకు వచ్చే పరిస్థితి లేదు దీంతో సాగుమాట దేవుడెరుగు తాగునీటికి సైతం కష్టాలు తప్పేటట్లు లేవు పెన్నా నది ఆధారంగా జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుంది సోమశిల జలాశయం తెలుగుగంగ అంతర్భాగంగా అయిన తర్వాత ఇక్కడకు కృష్ణా జలాల రాక మొదలైంది అందుకు అనుగుణంగా తెలుగుగంగ ఆయకట్టు లక్ష ఎకరాలకు పెరిగింది ఈ ఆయకట్టు సాగు కోసం కనీసం 117 టీఎంసీల సాగునీరు అవసరం ఇటీవల కాలంలో పెన్నాలో క్రమంగా వరద తగ్గిపోయింది నీటి లభ్యత తగ్గింది ఇప్పుడు పెన్నా నదిలో పరవళ్లు లేవు కృష్ణమ్మ ఇంకా కనికరించలేదు ఫలితంగా సోమశిల అడిగంటింది నామమాత్రపు నీటి సరఫరా కూడా లేదు ఈ పరిస్థితి జిల్లా సాగునీటి రంగానికి ప్రమాద ఘంటికిలా మారింది గత 37 ఏళ్లుగా సోమశిలకు వస్తున్న వరద ప్రవాహాల్ని పరిశీలిస్తే పెన్నా నది నుంచి సోమశిల జలాశయానికి నీటి సరఫరా క్రమంగా తగ్గింది పెన్నా నదితో పాటు దీని ఉపనదులైన కందు సగిలేరు సెయ్యేరు పాపాగ్ని జయమంగళ నదుల నుంచి నీటి ప్రవాహం బాగా తగ్గింది ఈ విపత్తుల్ని అధిగమించాలి అంటే కృష్ణా జలాలే ఇక ఆధారం కృష్ణా జలాల్ని పోతిరెడ్డిపాడు నుంచి సోమశిల జలాశయానికి చేర్చేందుకు సాధ్యాసాధ్యాల్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంది అందుకు జిల్లా ప్రజాప్రతినిధులు నేతలు అధికారులు నడుం బిగించాలి ఏటేటా తగ్గుతున్న వరద ప్రవాహంతో సోమశిల జలాశయం ఆధారంగా పంటలు సాగు చేసుకునే రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది ప్రత్యేకించి ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో సాగు తాగునీటికి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేది ఎలా అనేది నెల్లూరు జిల్లా వాసుల్లో సర్వత్రా వ్యక్తమవుతున్న ఆందోళన నీటి కష్టాలు తీర్చేందుకు బోరుబావులను తవ్వుదామని మంత్రి నారాయణ కూల్మాటే చెప్తున్నా అడిగంటిన భూగర్భ జలాల్ని పైకి తీసుకురావటంలో అధికారుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయనేది సర్వత్రా సంశయమే ఈ పరిస్థితుల్లో నీటి పొదుపుపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తే తప్ప ప్రత్యామ్నాయం కూడా కరువే అవుతుంది